చిత్తూరు నాగయ్య 1904 మార్చి 28న గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించారు. నాగయ్య అసలు పేరు ఉప్పలదడయం నాగేశ్వరం. తండ్రి ఉప్పలదడయం రామలింగేశ్వర శర్మ రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా పనిచేసేవారు. తల్లి వెంకటలక్ష్మాంబ. వీరికి నాగయ్య కంటే ముందు 4 పిల్లలు పుట్టి వెంటనే మరణించారు. దాంతో వీరికి జీవితంలో నిరాశ దిగులు ఏర్పడ్డాయి. ఎవరో ఒక ఆయన కుటుంబంలో నాగదోషం ఉందని చెప్పగా దోష పరిహారార్థం ఆ దంపతులు సత్యనపల్లి వెళ్ళి నాగప్రతిష్ఠ చేసి పూజలు జరిపారు. ఆ తర్వాత జన్మించిన కొడుకుకు నాగేశ్వరం అని పేరు పెట్టుకున్నారు. నాగయ్య పూర్వీకులు ఒకప్పుడు యజ్ఞ యాగాదులు చేస్తూ ఆస్తిపాస్తులు కలిగి ఉన్నారు. రామలింగ శర్మ తరం వచ్చేటప్పటికి అవన్నీ కరిగిపోయాయి. దాంతో అతను చిన్న ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవారు. నాగయ్య 2 ఏళ్ల వయసులో ఉండగా చిత్తూరు జిల్లా ఉప్పం సమీపంలోని గోగునూరుకు చెందిన అతని అమ్మమ్మ అతన్ని చూడడానికి వెళ్ళింది. అప్పటికే నాగయ్యకు ఒక తమ్ముడు జన్మించి ఉన్నాడు. అప్పటికే వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు సరిగా లేవు. ఆమె కూతురు కుటుంబం మొత్తం తనతో వచ్చి ఉండమంది. నాగయ్య తండ్రి ఉద్యోగం వదిలి వెళ్ళడానికి అంగీకరించలేదు. దాంతో ఆమె పెద్ద కొడుకైన నాగయ్యను తీసుకువెళ్ళి పెంచి పెద్ద చేస్తానంది. అయిష్టంగానైనా 2వ కొడుకు తమ దగ్గరే ఉండటం వలన తమ కొడుకు క్షేమం కోరి అందుకు అంగీకరించారు ఆ దంపతులు. కారులో వస్తున్నప్పుడే నాగయ్యకు నాగుపాము పడగపట్టడం చూసి కొంతమంది అతను మహజాతకుడు అవుతాడని ఊహించి చెప్పారు. అలా నాగయ్య అమ్మమ్మతో పాటు గోగునూరుకు వచ్చాడు. నాగయ్య అవ్వ దగ్గర ఆస్తిపాస్తులు డబ్బు ఉండేవి. భర్త మరణం తర్వాత ఆమె అమాయకత్వం వల్ల సంపద అంతా పరుల పాలైంది. ఆస్తి కోసం తమను బంధువులు ఏమైనా చేస్తారేమోనని భయపడి మనవడిని తీసుకుని కుప్పం వచ్చేసింది. కుప్పంలో ఒక ఇల్లు కొనుక్కుని అందులోనే నివసించసాగింది. అదే సమయానికి నాగయ్య తల్లిదండ్రులు కూడా రేపల్లె నుంచి ఆమె దగ్గర ఉండటానికి వచ్చేశారు. నాగయ్య కుప్పం వీధి బడిలో చేరి 8 నుండి 9 ఏళ్ల వరకు అక్కడే చదువుకున్నారు. దీని తర్వాత కుప్పంలో లోయర్ సెకండరీ స్కూల్లో చేరారు. ఇది జమీందారీ పాఠశాల. తండ్రి దగ్గర పురుష సూక్తం కొన్ని దేవతార్చన మంత్రాలు నేర్చుకోవడం ప్రారంభించాడు. వేద అధ్యయనంతో పాటు వ్యాయామం కూడా చేసేవారు. తండ్రి హరికథలు చెప్పేవాడు. సంగీతంలో ప్రవేశం ఉండేది. వయలిన్ వాయించేవాడు. 5వ తరగతి దాకా వీరి కుటుంబం కుప్పంలో ఉంది. 1911లో జీవనోపాధి కోసం వీరి కుటుంబం చిత్తూరుకు తరలి వెళ్ళింది. ఇప్పుడే చిత్తూరును తమిళ ప్రాంతాల నుండి విడదీసి మండల కేంద్రంగా మార్చారు. దేవరపల్లికి చెందిన చెంగమనాయుడు అనే అతను కూడా వీరి కుటుంబానికి ఆసరాగా ఉండేవారు. చిత్తూరులో వీరిరువురే కాక మరికొంతమంది పరిచయస్తుల ద్వారా కొన్ని ఇళ్లలో సంగీత పాఠాలు సాధించగలిగాడు నాగయ్య తండ్రి. 1వ ఫారం 6వ తరగతి కోసం చిత్తూరులో బంగారుపాలెం జమీందారు పాఠశాలలో చేరాడు నాగయ్య. పాఠశాల రోజుల నుంచి నాటకాలు, పాటలు, పద్యాలలో కాక ఆటల్లో, ముఖ్యంగా హాకీ క్రీడలో ఆసక్తి చూపేవాడు. 3వ ఫారంలో ఉండగా సీఎం దొరై అనే హార్మోనియం రిపేరు చేసే అతను పరిచయం ఏర్పడి నెమ్మదిగా వాయించడం ప్రారంభించాడు. 4వ ఫారం కోసం బోర్డ్ హై స్కూలులో చేరారు. అప్పటికి అతను వయసు 13 ఏళ్ళు. సంగీతంలో నాటకాల్లో శ్రద్ధ ఎక్కువైంది. చదువు మీద శ్రద్ధ తగ్గింది. తెలుగు, తమిళ నాటకాలు దొంగతనంగా అయినా సరే వెళ్లి చూసేవారు. ఫలితంగా 4వ ఫారం తప్పాడు. చదువు కోసం అష్ట కష్టాలు పడ్డ తండ్రి చాలా బాధపడ్డాడు. అది చూసిన నాగయ్యలో కొద్దిగా పరివర్తన వచ్చింది. తర్వాత వెంకటమునిరెడ్డి సిఫార్సుతో తిరుమల తిరుపతి దేవస్థానం మహంతు ప్రయోగదాసు ద్వారా దేవస్థానం ఉపకార వేతనం దక్కింది. అలా నాగయ్య నివాసం తిరుపతికి మారింది. చదువుకుంటూ అప్పుడప్పుడు మిత్రులతో కలిసి తిరుమల వెంకన్న దర్శనం చేసుకునేవాడు. అక్కడ కూడా యాత్రికుల దగ్గర భక్తి పాటలు పాడేవాడు. తిరుపతిలోని సరస్వతి విలాస సభ వారు ఇతన్ని వారి సమాజంలో చేర్చుకుని వారి ప్రదర్శించే నాటకాలు ఇతని చేత వేషాలు వేయించేవారు. తిరుపతిలోనే 4వ ఫారం ఉత్తీర్ణుడై 5వ ఫారంలో చేరాడు. తిరుపతి పక్కన వడ్డేపల్లి గ్రామంలో నాగయ్య తండ్రికి మొదటి భార్య కూతురు ఉండేది. ఆమె వితంతువు. ఆమెకు బాగా ఆస్తిపాస్తులు ఉండేవి. తండ్రిని ఆమె ఆహ్వానించినా అతను వెళ్ళలేదు. ఆమె నాగయ్యను ఆమె గ్రామానికి ఆహ్వానించేది. నాటకాలు, పాటల్లో పడి చదువు మీద శ్రద్ధ సన్నగిల్లడంతో 5వ ఫారం తప్పాడు. దాంతో దేవస్థానం ఇస్తున్న ఉపకార వేతనం రద్దయిపోయింది. మధ్యలో ఉపాధ్యాయ ఉద్యోగం చేసి అధికారుల మెప్పు సంపాదించి మదనపల్లి స్కూల్లో 5వ ఫారం ఉత్తీర్ణుడయ్యాడు. సంగీతం, నాటకాల మీద శ్రద్ధ వల్ల 6వ ఫారం ఫెయిల్ అయ్యాడు. తర్వాత చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ వచ్చాడు. వివాహం జరిగింది. నాటకాల్లో పాల్గొంటూ ఉన్నాడు. 1929 ప్రాంతాల్లో అతనికి ఉన్నత విద్య మీద ఆసక్తి కలిగింది. తన చుట్టూ ఉన్న నాటక సమాజంలో కొంతమంది ఉన్నత విద్యావంతులు కావడం, వారు చక్కటి ఆంగ్లంలో సంభాషించగలగడం ఇందుకు ప్రధాన కారణం. సిఆర్ రెడ్డి సలహాతో ప్రైవేటుగా బిఏ చదవాలనుకున్నాడు. కానీ దానికి కూడా ఆర్థిక సాయం అవసరం. తనకు ఉద్యోగం ద్వారా వచ్చే జీతం కుటుంబ పోషణ ఇతర ఖర్చులకే సరిపోయేది. రామవిలాస సభ రంగచారిల ఆర్థిక సహాయం అందించడానికి ఒప్పుకున్నాడు. పచ్చయ్యప్ప కళాశాలలో సుబ్రహ్మణ్యం అనే ప్రొఫెసర్ సహకారంతో బిఏ చదవడానికి నమోదు చేయించుకున్నాడు. ఇతను బిఏ పాస్ అయ్యే నాటికి స్వతంత్రోద్యమం ముమ్మరమైంది. ఆంగ్ల భాషాభ్యాసాన్ని కూడా విస్మరించడం మొదలుపెట్టారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న నాగయ్య స్నాతకోత్సవానికి హాజరు కాలేదు.
అతని డిగ్రీ మళ్ళీ పోస్టులో వచ్చింది.